మిత్రులారా మీ అందరికి వందనాలు ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం నేను రాజకీయంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను గత 24 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం ఆది పాడినటువంటి నేను నా ఆటను పాటను మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ వారి పరిరక్షణ కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యతగా ఈ రోజు వారి అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు ప్రాధాన్యత ఇచ్చి 2 సంవత్సరాలుగా ఒక లీడర్గా నన్ను గుర్తించి నన్ను వెంట తిప్పుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి 2 సంవత్సరాలుగా నన్ను వెంట తిప్పుకొని ఒక మంచి అవకాశం కల్పించినటువంటి శర్మిలమ్మకు నేను చేతులెత్తి వందనాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎవరి మీద కోపంతోనో ఎవరి మీదనో నిందలు వేస్తూ లేకపోతే ఎవరినో ఏమో అనేది నా ఉద్దేశం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏంటి అంటే 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు కేసీఆర్ అయితేనే మాకు సరైనటువంటి నాయకుడు అని చెప్పే విశ్వాసం నమ్మకం ప్రజల్లో ఇంకా ఉన్నది కలిగి ఉన్నది అది బలంగా ఉన్నది కనుక వారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక నుంచి నా ఆట పాట మాట తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిద్దని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు నన్ను అభిమానించే అభిమానులు నా సహచరులు నా తోటి ఉద్యమకారులందరి సలహాల మేరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శర్మిలమ్మ గారికి ఈ వీడియో ద్వారా నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని గౌరవిస్తాం ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ కలిగినటువంటి డైనమిక్ లీడర్ మీరు మీకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా నిర్ణయం ఇక నుంచి నా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను తెలంగాణ అభివృద్ధిలోనే భాగస్వామ్యం అవుతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను